నమస్కారం సార్. మీరు అటువైపు వెళ్ళండి సార్. ఇక భయం లేదు టింకు, బయటికి రా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి టింకు, కోటు జేబులో ఉన్నప్పుడు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండమని. నిన్ను ఎవరైనా చూస్తారు కదా, ఇంతవరకు ఎవరికీ తెలియదనే అనుకుంటున్నాను. నువ్వు నా మంకీవని, నే నీకు యజమానిని అని. ఇదిగో ఈ ఊరినే మనం ఇక మీదట దోచుకోబోయేది. కొన్నాళ్ళు ఇక్కడే ఉండి ఈ ఊరిని దోచుకోవాలి. వెరీ గుడ్. నేనెంత దుర్మార్గుణ్ణో తెలియక నాకే ఈ ఊళ్ళో రూమ్ ఇచ్చారు, చూసావా? సరే నేను కిందకి వెళ్తున్నాను, నువ్వు పైపుని పట్టుకుని కిందకి రావాలి, అర్థమైందా? ఆ తర్వాత మనం ఎక్కడెక్కడ దోచుకోవాలో నేను నీకు చెప్తాను. అది ఇవిగో ఫ్రూట్స్ తీసుకో, మీకోసం స్నాక్స్ కూడా చేశాను. రండి పిల్లలు, స్నాక్స్ తీసుకొచ్చుకొని జాలీగా ఎంజాయ్ చేయండి, రండి. మమ్మీ, నా స్నాక్స్ వాళ్ళ చేతే ఇచ్చి పంపించేసేయ్. ఏంటి విషయం టింకు, ఫ్రూట్స్ తినాలనుకుంటున్నావా? సరే వెళ్ళు, ఆ పిల్లాడికి నచ్చినట్టు ప్రవర్తించి ఫ్రూట్స్ తిను. అప్పుడే ఆ పిల్లాడు నిన్ను వాళ్ళింట్లో ఉంచుకుంటాడు. ఆ తర్వాత ప్రతిరోజు రాత్రి దొంగతనాలు చేస్తూ వాటన్నిటినీ హోటల్ రూమ్లో ఉన్న నాకు తెచ్చి ఇచ్చేయి. ఆ తర్వాత ఎప్పటిలాగే ఆ పిల్లాడి ఇంటికి వెళ్ళిపో. చెప్పింది అర్థమైందా? అరే అర్థమైందా లేదా? ఇంతవరకు మనం ప్రతి ఊళ్ళో ఇలాగే దోచుకుంటూ వచ్చాం, ఎవ్వరికీ కూడా మన మీద అస్సలు సందేహం రాలేదు. ఈ ఊళ్ళోనూ మన మీద సందేహం రాదు. నేను ఎంత బాగా ప్లాన్ చేస్తానో కదా, నా ఈ అతి తెలివితేటల మీద ఎవరికన్నా పడకుండా ఉండాలి. అరే నా దగ్గరికి రావద్దు, దగ్గరికి వస్తున్నావేంటి, నాకు చాలా భయంగా ఉంది. వద్దు వద్దు, దగ్గరికి రావద్దు. అయ్యో మమ్మీ, శివ, అది ఆ మంకీకి ఫ్రూట్ కావాలి, కదలకుండా అలాగే నించో. అరే చూడండి, ఈ కోతి లడ్డు సింగార్లా సెల్యూట్ కొడుతుంది. వావ్ ఫ్రెండ్, నిజంగానే నువ్వు చాలా బాగా పరేడ్ చేస్తున్నావు. హే, నాకు షేక్ హ్యాండ్ ఇస్తావా? వావ్, ఇది చాలా క్యూట్ గా ఉంది కదా, ఎవరో దీనికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారనుకుంటా. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అది ఎలా పెరేడ్ చేస్తుంది? ఇది ఖచ్చితంగా ఏలియన్ కోత అయ్యింటుంది. నువ్వు దేన్ని ఎక్కడ చూసినా ఏలియన్ అంటావా? ఈ కోతిని ఎవరో పెంచుకున్నారు, చూసావా? దాని మెడలో ఒక స్కార్ఫ్ కూడా ఉంది. నాకు తెలిసి దీని పేరు టింకు అయి ఉంటుంది. టింకు, ఇదిగో ఇంకొక ఫ్రూట్ ని తీసుకో. చూసావా, దీనికి మ్యూజిక్ అంటే కూడా ఇష్టం అనుకుంటా. Oh, oh, oh.
టింకు చాలా తెలివైన వాడు. ఒక్క నిమిషంలో అందరికి ఫ్రెండ్ అయిపోయాడు. ఆహా, నేను తనకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చానో. నా అతి తెలివితేటల మీద ఎవరికన్నా పడకుండా ఉండాలి. అది ఇదెక్కడి నుంచి వచ్చింది? మమ్మీ, ఇది చాలా క్యూట్ గా ఉంది కదా, చూడు ఎలా డాన్స్ చేస్తుందో. నాతో పాటే ఉంచుకోనా? ప్లీజ్ 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 ప్లీజ్. నీ సరదాలన్నీ పూర్తయ్యాయా? సరే, ఇక నీ పని కానివ్వో. ఇక మీదట మనం ఈ ఊళ్ళో ఉన్నంత కాలం నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. ఇక్కడి నుంచే వెళ్ళి నువ్వు దోచుకోవాలి. నేను నిన్ను పదే పదే హోటల్ రూమ్ కి తీసుకు వెళ్ళలేను. ఈ ఇంటి నుంచే నీ పని మొదలు పెట్టు. ఇవిగో నీ తాళాలు. టెంకు ఇక్కడి నుంచి పారిపోయినట్టుంది. మన ఇంట్లో ఉన్న డబ్బు నగలు మాయమయ్యాయి. ఎవరు చేశారో తెలియడం లేదే. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. ఈ మధ్య ఏ న్యూస్ పేపర్ చూసినా దొంగతనాల గురించే రాస్తున్నారు. ఆ దొంగతనాలు ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు. అవునవును, ముందుగా మా ఇంట్లోనే దొంగతనం జరిగింది. మా అమ్మ చాలా బాధపడుతోంది. నేను ఇక టింకుని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైనా దీన్ని ఎత్తుకెళ్ళిపోతే మళ్ళీ రాత్రంతా ఎక్కడికెళ్తుందో తెలియట్లేదు. పొద్దునే లేచి చూస్తే నా పక్కనే పడుకోనుంటుంది. నిన్న రాత్రి కూడా టింకు ఎక్కడికో వెళ్ళిపోయింది. అది పారిపోయింది అనుకున్నా. ఒకవేళ ఈ టింకునే దొంగతనం చేస్తోందా? టింకు ఎలా దొంగతనం చేస్తుందో చెప్పు. అది అది మరి చిన్న కోతే కదా. ఇందులో ఏదో రహస్యం ఉందని నాకు అనిపిస్తుంది. టింకు ఎప్పుడు మన దగ్గరకు వచ్చిందో అప్పటి నుంచే దొంగతనాలు జరుగుతున్నాయి. టింకు ఒక ట్రైన్ చేయబడ్డ మంకీ. దీన్ని వాళ్ళ ఓనర్ దొంగతనాల కోసమే ట్రైన్ చేసి ఉండొచ్చు కదా. మనం టింకును ఒక కంట కనిపెట్టాలి. అది ఈ రోజు నైట్ నువ్వు నిద్రపోకుండా టింకుని గమనిస్తూ ఉండు. కానీ నువ్వు నిద్రపోతున్నట్టు నటించాలి. సరే, టింకు ఇల్లు వదిలి బయటికి వెళ్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. ఓకే శివ. శివ, ఆ టింకునే దొంగతనాలు చేస్తుందని నమ్ముతున్నావా? ఈ రోజు రాత్రికి తెలుస్తుంది రేవా. దొంగతనం చేయాలంటే అది ఇల్లు వదిలి బయటికి రావాలి కదా. దొంగిలించిన వస్తువుని తిరిగి వెళ్లి దాని బాస్ కి ఇచ్చేస్తుంది. శివ, త్వరగా వచ్చేసేయ్, టింకు వెళ్ళిపోయింది. నేను అనుకున్నాను. అది మేడం ఎదుకు వెళ్ళిపోయింది. నువ్వు దాన్ని గమనిస్తూ ఉండు, నేను వచ్చేస్తాను. శబ్దం చేయకు రేవా. నా అనుమానం నిజమైంది. మీరు వచ్చేయండి. ఈ టింకు ఓనర్ ఎవరో మనం కనిపెట్టేద్దాం.
ఇంకో ఎటువైపు వెళ్ళింది? పక్కనున్న వాటర్ ట్యాంక్ మీదకి ఎక్కి అటువైపు వెళ్ళిపోయింది. మీరందరూ తలా ఓ పక్క వెళ్ళి వెతకండి. టింకు మీకంటే పడితే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. హోటల్లో పైనున్న రూమ్ లోకి ఆ కోతి వెళ్ళుంటుంది, కానీ ఏ రూమ్ లోకి వెళ్ళిందో ఏ ఫ్లోర్ లోకి వెళ్ళిందో నేను సరిగ్గా చూడలేకపోయాను. వెంటనే లడ్డు సింగ్ గారి సహాయం తీసుకోవాలి. హలో లడ్డు సింగ్ గారు, ఏమైంది? నువ్వేం చేస్తున్నావు? ఏంటి ఎవరి వైపు చూపిస్తున్నావు? అక్కడ ఎవరున్నారు? ఓ, అంటే వీళ్ళు నీ వెంటపడి ఇంత దూరం వచ్చారా? చూస్తుంటే నా అతి తెలివితేటల మీద ఎవరికన్నో పడ్డట్టుంది. ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచించాలి. సార్, మీకు ఎన్నిసార్లు చెప్పమంటారు? అనిమల్ని తీసుకుని ఎవరు లోపలికి వెళ్ళడానికి కుదరదు, ఎందుకంటే మా హోటల్లో పెట్స్ ఎలా చేయం. లడ్డు సింగ్ గారు, మాకు టింకు 2 రోజులకు ముందే దొరికింది. అంతకు ముందు ఫుటేజ్ ని మనం ఎందుకు సీసీ కెమెరాలో చూడకూడదు? అందులో ఏమైనా ఆధారాలు దొరకొచ్చు కదా, ఎవరైనా దాచిపెట్టి తీసుకెళ్ళుండొచ్చు కదా. మంచి ఆలోచనే.
చూడండి. లడ్డు సింగ్ గారు, ఎందుకో ఈ కోటు వేసుకున్న అతని మీద నాకు అనుమానంగా ఉంది. చూడండి, ఈ ఎండాకాలంలో ఎలా అంత పెద్ద కోట్ వేసుకొని తిరుగుతాడు. అది మాత్రమే కాకుండా పాకెట్ ని కూడా దాచిపెడుతున్నాడు. ఆ పాకెట్ లో ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అందుకే ఆ చిన్న పిల్లాడు కూడా ఆ పాకెట్ ని అలాగే చూస్తున్నాడు. చూడండి, ఈయన 5th ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 504 లో ఉన్నారు సార్. త్వరగా వెళ్దాం, రండి. కానిస్టేబుల్, నువ్వు మెట్లకి పైకి వచ్చాయి, నేను వీళ్ళతో లిఫ్ట్ లో వెళ్ళిపోతానులే. ఓకే సార్. హలో, రూమ్ నెంబర్ 504. మీ రూమ్ లోనే ఉండండి సార్, ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు. అలాగా, రానివ్వండి. సింహం, యువరంటర్ అరెస్టు. సమరసింహం అంకల్, ఇక మీరు తప్పించుకోవడానికి ఏ దారి లేదు. మర్యాదగా పోలీసులకి సరెండర్ అయిపోండి. లడ్డు సింగ్ గారు చాలా కోపంతో వస్తున్నారు. అరే, ఇంతవరకు నువ్వు టింకు దోచుకోవడమే చూసావు, తమ ఫైట్ ఎలా ఉంటుందో చూడలేదు. అది కూడా చూడు, ఆ తర్వాత నన్ను కొట్టుకుందువు గాని. చూస్తావండి టింకు. ఎలా ఉంది? హేయ్, నువ్వు మంచి ఫైటర్వి. ఇదిగో ఈ అరటికాయని తిను. కమ్ ఆన్, మన ఫ్రెండ్స్ కదా, ఎప్పుడు ఫ్రెండ్స్ ఫైట్ చేసుకోరు. హే టింకు, మళ్ళీ డాన్స్ చేద్దామా? నేను అంకుల్ సంగతి చూసుకుంటాను. అరే టింకు, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇక్కడ ఫైట్ జరుగుతుంది, నువ్వు డాన్స్ చేస్తున్నావేంటి? అటాక్ అటాక్. ఏయ్ పిల్లడా, మర్యాదగా అడ్డు తప్పుకో, నన్ను వెళ్ళనివ్వో. ఏయ్ సమర్సిమా, నేను వదిలేదా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. త్వరగా రండి, త్వరగా రండి, ఈ పిల్లాడి చేతుల్లో దెబ్బలు తిండవు ఇక నా వల్ల కాదు. మీరు తీసుకువెళ్ళి తన జైల్లో వేయండి సార్, మేము ఇక్కడ జాలిగా పార్టీ చేసుకుంటాం. పోయి నేను పార్టీ ఎంజాయ్ చేసి వస్తానులే.